సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జంపింగ్ జపాంగ్లో నడుస్తున్నది. సో ఇక బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది ఇప్పుడు ఈరోజు హాట్ టాపిక్. ఆ విధంగా అంటే ఈ మళ్ళీ కేసీఆర్ వచ్చేసి రేపు ఏప్రిల్ 13 నుంచి రైతుల కోసం మళ్ళీ సవాలు పెట్టే ఆలోచనలు చేస్తున్నారు. సో రైతుల కోసం రుణమాఫీ ఏమయ్యింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులకి అంటే రైతు బంధు రాలేదు అని చెప్పేసి ముఖ్యంగా రైతుల కోసం ఆలోచించే దిశగా కేసీఆర్ మళ్ళీ తన ఉద్యమం మొదలుపెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అటు కేసీఆర్కి కూడా షాక్ తగిలేలా కాంగ్రెస్ పార్టీ త్వరలో రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఎప్పుడు ఏంది అనేది ఒకసారి చూద్దాం. సో ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ, అందుకు కసరత్తు, త్వరలోనే విధి విధానాలు, ఆర్బీఐ బ్యాంకులతో చర్చలు ప్రారంభం, వర్షాల వల్ల 40,000 ఎకరాల్లో నష్టపోయినట్టు ప్రాథమికంగా గుర్తింపు, నివేదిక రాగానే సాయం, డిప్యూటీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం బట్టి అలాగే మంత్రి తుమ్మల ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకి 2 లక్షల వరకున్న రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తొందరలోనే విధి విధానాలను రూపొందిస్తామని వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకేసారి 2 లక్షల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున రిజర్వు బ్యాంక్ సంబంధిత బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపకల్పన కసరత్తు జరుపుతున్నట్టు తెలిపారు. ఒకేసారి చెల్లించడానికి భారీ స్థాయిలో నిధులు అవసరం ఉన్నందున ప్రభుత్వానికి భారంగా మారుతుందని, దీన్ని అధిగమించడానికి ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకుల ద్వారా రైతులకు ఒకేసారి చెల్లించి ప్రభుత్వం మాత్రం ఆ ఒక్క బ్యాంకులకు వాయిదాల్లో రీయింబర్స్మెంట్ చేయడంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మంత్రులు గతంలోనే ప్రకటించారు. గత ప్రభుత్వం రైతుల రుణమాఫీ స్కీమ్ను ఒకేసారి కాకుండా 4 ఏళ్లలో 4 విడతల్లో అమలు చేసినందువల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రి ఆ ప్రకటనలో గుర్తు చేశారు. తొలి టర్మ్లోనే 4 వాయిదాల్లో చెల్లించిన, సెకండ్ టర్మ్లోనే 2018 నుంచి 2023 మధ్య మాత్రం 2 వాయిదాలకి సరిపెట్టిందని, దీంతో రైతులకు 50,000 రుణం వరకు మాత్రమే మాఫీ అయ్యిందని మంత్రి గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రుణమాఫీతో రైతులను గత ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్, టోల్గేట్లను 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బును రుణమాఫీకి వినియోగించిందన్నారు. సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీని అమలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం తప్పుబడుతూ రైతుల్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి ఆయన భట్టి గారు ఏమన్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. రైతుల అకౌంట్లో దాదాపుగా 5,575 కోట్లు, 1.05 కోట్ల ఎకరాలకు రైతు బండి ఇచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.5 కోట్ల ఎకరాలకు రైతు బంధు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇంకా కేవలం 5 లక్షల ఎకరాలకు మాత్రమే ఇవ్వాల్సి ఉన్నందున పేర్కొన్నారు. 5 ఎకరాలు ఉన్న రైతులందరికీ రైతు బంధు వేశామన్నారు. 64.75 లక్షల మందికి పంపిణీ చేశామన్నారు. 5.575 కోట్లు రైతుల అకౌంట్లో వేశామన్నారు. కేవలం 3 నెలల్లోనే 92% మంది రైతులకు రైతు బంధు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. మిగతా వాళ్ళకి ప్రాసెస్ జరుగుతుందన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేలా ప్లానింగ్ తయారు చేశామన్నారు. అత్యధిక సీట్లు గెలిచేందుకు ఏం చేయాలి, సభలు సమావేశాలు, రూట్ మ్యాప్ తదితర అంశాలపై డిస్కషన్ చేశామన్నారు. కేటీఆర్ మంత్రిగా పనిచేసిన ఇప్పటికీ మాట్లాడడం సరిగా రావడం లేదని బట్టి పేర్కొన్నారు. చదువుకున్న వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా, విధులు, కర్తవ్యం తెలియకుండా వ్యవహరిస్తున్నారని, అధికారం పోయిందనే బాధతో కేటీఆర్ మైండ్ సరిగ్గా పనిచేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. సో మొత్తానికి రైతులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. త్వరలో రైతుల ఖాతాలో అంటే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారే చెప్పడం అనేది అంటే రైతులకి ఒక రకంగా అది పాజిటివ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎలక్షన్స్ ముందు కనుక ఒకవేళ రుణమాఫీ చేస్తే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు ప్రయోజనం చేకూర్చినట్టు అవుతుంది. అలాగే వీరిచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 2 లక్షల రుణమాఫీ అనేది కూడా 6 గ్యారంటీగా మిగిలిపోయింది. ఇప్పటివరకు 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు. ఇది 6 గ్యారంటీ రూపంలో 2 లక్షల రుణమాఫీ కనుక చేసేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అది ప్లస్ అవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో చూసినాం, కొంతమంది బ్యాంక్ అధికారులు రైతులను వేధిస్తున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వార్తలు రావడం అనేది జరుగుతున్నాయి. అయితే డిసెంబర్ 9 తర్వాతనే మేము మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైనే
పెడతామని చెప్పేసి కూడా సీఎం అంటే ఇప్పుడు అప్పుడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అయితే త్వరలోనే ఆర్బీఐ బ్యాంక్తో కావచ్చు, కమర్షియల్ కొన్ని కమర్షియల్ బ్యాంకులతోటి మాట్లాడి ఒకేసారి నిధులు రైతులకు ఇచ్చేసి వారికి మాత్రం విడతల వారిగా వాళ్ళకి అంటే కడతామని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఒక తేదీ మాత్రం ఒక నెల మాత్రం అనేది చెప్పలేరు, దాని గురించి సమీక్షలు జరుగుతున్నాయి. డెఫినెట్గా త్వరలోనే వేస్తామని చెప్పేసి అన్నారు. ఓకే, దాని ప్రాసెస్ కనుక అయితే మాత్రం డెఫినెట్గా అది రైతులకు చాలా వరకు, ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో వచ్చినాయి, దాదాపుగా వాళ్ళే చెప్తున్నారు 40,000 ఎకరాల్లో నా పంట నష్టం అయ్యింది, అండ్ కరువు వల్ల, ఇది ప్రకృతి తెచ్చినటువంటి కరువే, సో ఈ కరువు వల్ల దాదాపుగా అంటే చాలా ఎకరాలు కూడా కొన్ని 1,000 ఎకరాలు కూడా ఎండిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఈ రుణమాఫీ అనేది రైతులకి ఇలాంటి సమయంలో మాత్రం చాలా వరకు అంటే చాలా వరకు ప్లస్ అవుతుంది. మరి త్వరలోనే చేస్తా అంటున్నారు, అది ఇంకా అంటే త్వరలోనే చేస్తే మాత్రం రైతులకి చాలా బెనిఫిట్, అండ్ 5 ఎకరాల వరకు మాత్రం రుణమాఫీ రైతు బంధు మాత్రం వేసామని చెప్పేసి కూడా అంటున్నారు. సో మన రాష్ట్రంలో దాదాపుగా 90% అంటే 85 నుంచి 90% వరకు 5 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు, అండ్ మిగతా 10% అనేది 100,000 ఎకరాలు ఉన్న రైతులు అనొచ్చు, భూస్వాములు ఎక్కువ మంది ఉన్నారు. సో రేవంత్ సర్కార్ కనుక ఈ 10 ఎకరాల లోపు 20 ఎకరాల లోపు రైతు బంధు అంటే వాళ్ళకే ఇస్తామంటే కూడా దాదాపుగా 80% రైతులు మాత్రం ప్రయోజనం పొందే విధంగా ఉంటుంది, అండ్ ఆ ఖజానాని ఇతర సంక్షేమ పథకాలకు కనుక మళ్ళిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.